చూడండి ఇంత చిన్న అమ్మాయి కూడా పిక్చర్ అయ్యి ఆ సావిత్రి పూలే ఇన్స్పైర్ తోని తన ముందు అంటూ పాడాలని కోరుతా ఉన్నాం సర్ అందరూ గట్టిగా చప్పట్లు రేణుకగా సరే మా మహిళలందరూ వచ్చారు కదా మహిళలు ఎవరైనా పాట పాడాలనుకుంటున్నారా ఇది మంచి అవకాశం మనకందరికీ కూడాను సావిత్రిబాయి ఉత్సవాల సావిత్రిబాయి పూలేకి జోహార్ జోహార్ చెప్పండి మళ్ళీ చెప్పండి జోహార్ జోహార్ మళ్ళీ చెప్పండి జోహార్ జోహార్ మళ్ళీ
मल्ल इंकोसार सावित्रीबाई फुले की सावित्रीबाई फुले की इंको विषय सावित्रीबाई फुले गुरिंचि मनं माट्लाडुकुंटुन्नामु तनतो पाटु మా ముస్లిం ఒక ఆమె కూడా తనతో సేమ్ పనిలో పార్టిసిపేట్ అయ్యింది తన పేరు ఫాతిమా షేక్ ఓకేనా సో మనమందరం ఫాతిమా షేక్ కి కూడా జోహార్లు చెప్దాం ఓకేనా ఫాతిమా షేక్ కి జోహార్లు ఫాతిమా షేక్ కి జోహార్లు మళ్ళీ చెప్పాలబ్బా జోహార్ జోహార్ నేను జోహార్ అంటే మీరు జోహార్ అంటారా పేరు చెప్పాలి కదా జోహార్ జోహార్ जोहार 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 सावित्रीबाई फुले की चपड़ी जोहार 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 सो इपड़ो मा राजु मास्टर इकड़ा माटलाडी ओका मंची डांस इकड़ा प्रदर्शिस्तारू मीरु अंदरू चूसी आनंदपड़ाली दांतो पाटु मंची एंकरेजमेंट इव्वालब्बा पिल्ललंदरू कूडा पेद्दवाळ्ळंदरू कूडानु थैंक यू मैडम गवर्नमेंट हाई स्कूल विद्यार्थुलचे ఒక చక్కని నృత్యం మీ ముందు కోసం మరి వచ్చేస్తున్నారు అర్జున గ్రూప్ ప్లీజ్ కమ్ ద డాన్స్ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని ఆశీర్వదించండి हलो अंदर चाल ब्रह्मांड जस्ट वाले रोज टाइम प्राक्टिस तुंदर नरफ मरक सतोष पिल प्रोग्रम महिला प्रोग्रम सो अंदर सतोष का ओपिक अलरी मरकसारी रेशमक्का
అట్లనే రాజేశ్వర అక్క ఒక్క నిమిషం అక్క అట్లనే ఒక్క నిమిషం ఈ కార్యక్రమం సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల కమిటీ బహుజన ధూమ్ధామ్గా కమిటీ ఏర్పడి బహుజన ధూమ్ధామ్గా చేస్తా ఉన్న అక్కలందరికీ స్వాగతం సుస్వాగతం అక్క రాజేశ్వరి గారు సభ అధ్యక్షురాలు గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లనే అక్క రేష్మక్క స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మేడం రేణుక గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒక మూడు నెలల నుంచి కష్టపడి డాన్స్ కోరియోగ్రాఫీ చేసిన రాజ్ మాస్టర్ గారు ఇట్లా పైకి రావాలని కోరుతా ఉన్నాం మంచి పేరు సార్ మాట్లాడితే అయిపోయి మనం అందరు ఎక్కడో వెళ్ళిపోవాలి మనకు తెలియని అన్ని విషయాలు మనకు ఈజీగా మనకు నాలెడ్జ్ వచ్చేస్తాయి సో సదానందమన్న గారికి అందరు కూడా క్లాప్స్ కొట్టండి ఇంకా వచ్చేసి నేను ఇప్పటివరకు కల్వకుర్తి జూనియర్ కాలేజ్ నుంచి ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి గారు కూడా వచ్చారు సార్ ఒక మ్యాథమెటిక్స్లో అవార్డు గ్రహీత అండ్ మంచి నేచర్ మనిషి అండ్ నిజాయితీ కూడా స్టూడెంట్స్ కూడా మంచిగా రెడీ అవుతున్నారు ఫ్యూచర్ కొరకు సో సార్ కూడా క్లాప్స్ కొడుతున్నాము అండ్ ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం చెప్పాడు కదా చప్పట్లు కొడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు థ్యాంక్ యూ సింగర్ ఇప్పుడు రాజు మాస్టర్ వచ్చేసి తన ద్వారా కొరియోగ్రాఫ్ చేసిన ఒక డాన్స్ ఇక్కడ మళ్ళీ అవుతుంది సో మీరందరూ బాగా చూడాలనుకుంటే మాత్రం సైలెంట్గా ఉండి మనం ఏది చేసినా ఫుల్ ఎంజాయ్ చేయాలి కాబట్టి మనమందరం కూడా కామ్గా చూద్దాం ఓకేనా సో రాజు మాస్టర్ మైక్ మీ దగ్గర ఉంది చూడండి ఓకే శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ సార్ కాంట్రిబ్యూషన్ కూడా మా ప్రోగ్రామ్ కి చాలా ఉంది సో సార్ స్వాగతం సార్ స్వాగతం సార్ కి మనమందరం కూడా స్వాగతం పలుకుంటూ సార్ వేదిక పైన రావాలని అలాగే సార్ తో పాటు శ్రీ ఆనంద్ కుమార్ గారు మాజీ సర్పంచ్ ఈ ప్రోగ్రామ్కి సార్ అన్న సపోర్ట్ కూడా చాలా ఉంది తో అన్నకి అలాగే ఏజ్ ఆఫ్ 17 వార్డ్ కౌన్సిలర్ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వేదికపై వచ్చేసి మీరందరూ కూడా ఈ పిల్లలకు ఈ సందర్భంగా మీరందరూ కూడా వాళ్ళు మీరు ఆశీస్సులు ఇస్తూ ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేయాలని కోరుతున్నాము సో శ్రీ కసిరెడ్డి వెల్కమ్ సార్ శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అండ్ మెయిన్ గెస్ట్ వచ్చేసారు శ్రీ మన శాసనసభ్యులైన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు కూడా వచ్చేసారు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అనుకుంటూ గట్టిగా చప్పట్లు పైకి చేతులెత్తి ఎమ్మెల్సీ గారికి కూడా స్వాగతం సుస్వాగతం ఆనందన్న గారికి సర్పంచ్ గారికి అలాగే ఎమ్మెల్యే సార్ హలో అలాగే మన్నించాలి కౌన్సిలర్ సౌజన్య గారు కూడా పైకి రావాలని కోరుతున్నాము సార్ ఎవరున్నా సతీష్ అన్న మీరందరూ కూడా సో ఇప్పుడు రాజు మాస్టర్ వాళ్ళు వస్తున్నారు చూడు రాజు మాస్టర్ గెస్ట్లు వచ్చారు కాబట్టి సార్ అందరు గట్టిగా చప్పట్లు సాయి శృతి గ్రూప్ ప్లీజ్ కమ్ ద డాన్స్ మీ అందరి కోసం చక్కని నృత్యం మరువద్దురే సమాజమా వాణి యులను మరువద్దురే సమాజమా వాణి యులను పూలే
రేహానా శబానా వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు నిలబడండి. సో అందరూ కూడా ఇక్కడ మన గెస్ట్ ఉన్నారా కసిరెడ్డి సార్ కొరకు క్లాస్ పెట్టండి. సార్ ఇలాంటి పిల్లలకు ఎంతో మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ కొరకు చాలా ప్రయత్నం చేస్తున్నారు. సో సార్ ఎంతమందో స్టూడెంట్స్ తన ద్వారా పైకి వెళ్ళారు. రీసెంట్గా ఒకసారి నేను సార్ దగ్గర కలవనికి పోయినప్పుడు సారి అవసరం ఉంటే ఎల్లప్పుడూ సార్ అవైలబుల్ ఉంటారు కాబట్టి సార్ మనము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్ అందరు గట్టిగా చెప్పట్లు 1 2 1 2 3 1 2 1 2 అచ్చయ్య సార్ చాలా మంచి మనిషి, నాకు మంచి సన్నహితుడు కూడా. అన్నతో నేను ఎప్పుడూ ఉంటాను, అప్పుడప్పుడు పరిచయాలు ఉన్నాయి అన్నతో. సో సార్ కూడా మనము స్వాగతం సుస్వాగతం సన్నము స్టార్ట్ చేసేద్దాము సార్ వాళ్ళకి. కాబట్టి మేడం మీరందరూ కూడా అందరూ సైలెంట్గా ఉండాలి. సావిత్రిబాయి పూలే పూలమాలతో నివాళులు అర్పిస్తున్నారు. నిర్వాహకులు చాలా మంది దీంట్లో పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఇట్లా మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే ఎవరు మొట్టమొదటి మహిళ అక్క రేణుకక్క అక్క రేణుక సారు పూలమాల అలంకరిస్తూ ఉన్నాడు కసిరెడ్డి నారాయణ గారు. కొంచెం కసిరెడ్డి సార్ ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఫోటోకి పూలహారం వేసి బర్త్డే కదా మనం అందరూ క్యాష్ బాగా ఇవ్వాలి గట్టిగా గట్టిగా. థ్యాంక్ యూ సార్. సైలెన్స్ ప్లీజ్ పిల్లలందరూ కూడా సైలెన్స్ సైలెన్స్ సార్ వాళ్ళు ఎప్పుడు పిల్లలేము మంచి పిల్లలు లేనప్పటిల్లు ఏది మంచిగా సైలెన్స్ అని ఆ మేడం మొత్తుకుంటుంది కానీ అసలు కామ్గా కూర్చోడం లేదు. పిల్లలు మంచిగా కాదంటున్నారు అందులో గర్ల్స్ మంచి. సో అందరు సార్ గెస్ట్ అందరు కూడా తన వేదిక కలగించాలని కోరుతున్నాము. అలాగే రాజమాస్టర్ ధన్యవాదాలు. ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇంత మంచి సమావేశానికి నేను రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నామంటే ఆమెనే కారణం. ఎందుకంటే ఆనాటి సమాజంలో ఆడపిల్లలు చదవాలంటేనే ఎంతో కష్టంగా ఉండేది. ఆమె చిన్నతనము నుంచే ఆమె చదువు అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎన్నో కోరికలు ఆటపాటల్లో అన్ని విషయాల్లో ముందడుగు ఉండేది. కానీ బలహీన వర్గాలలో పుట్టడం వల్ల చదవడానికే కష్టంగా ఉండేది అప్పుడు. కానీ ఆమెకు చదవాలనే కోరిక మాత్రం ఏనాడు పోగొట్టుకోకుండా మనసులే ఉండేది. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే ఆమెకు 9 ఏళ్ల వయసులోనే పెళ్లి చేయడం జరిగింది. కానీ ఆమె చదువు మాత్రం ఆపాలనుకోలేదు. తన భర్త జ్యోతిరావు పూలే గారు తను అక్షరాస్యుడు కావడం వల్ల తన భార్య కూడా అందరూ మాట్లాడద్దు మేడం మీతో భయపడే సౌండ్ చదివించడం వల్ల ఆమె బలహీన వర్గాల బాలికలకు ముందడుగు వేయాలనే ఉద్దేశంతో ఆమె పాఠశాలలను మొట్టమొదటి పాఠశాలలను స్థాపించింది. అప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు. కానీ ఇంకా అప్పుడు బలహీన వర్గాల బాలికలు చదవాలంటే కత్తి మీద సాము లాంటిదే. అయినా కానీ ఆమె ఎవరికీ భయపడకుండా తన భర్తతో కలిసి 52 పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో సమస్యలు ఆమె ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవమానాలు పోరాటాలు ఎంత అవమానం ఉన్నా కానీ ఒక గ్రామం నుంచి తనను బహిష్కరించడం జరిగింది. కానీ దానికి ఆమె ఏమీ సంకోచించలేదు. ఎందుకంటే
ఇప్పుడు 10 మంది ఒక రకంగా అనుకుంటే మనం చేసే విజయానికి ఒక మెట్టుకు ఎవరు ఏమన్నా గానీ మనం ముందుకెళ్తూ ఉండాలి కానీ మధ్యలో ఆపేయడం అనేది ఉండదు అలాగే మనుషులు ఏమనుకునారంటే ఈ సమాజం ఆడ పిల్లల మీద అంత చులకనగా చూస్తుందని వాళ్ళతో చైతన్యం కల్పించాలని ఆమె దృఢ సంకల్పంతో మహిళా మండలిని స్థాపించడం జరిగింది ఎందుకంటే స్త్రీలను చైతన్య పరచడమే ఆమె ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇప్పుడు దాదాపు 170 సంవత్సరాల తర్వాత మనం ఈ రంగంలో ఆడ పిల్లలు ఈ స్టేజ్ లో ఉండడానికి ఆ తల్లి చేసిన పోరాటమే ఆమె త్యాగమే మనము అలాంటి ఆమె ఆలోచనలను మనం కూడా ఆచరణ పెట్టాలని నా యొక్క ప్రయత్నం నా యొక్క మనవి మీ కోసం ఒక చిన్న పాట పాడతాను సమత మమతల పిలిచిన ఎలుగున సాం హితము కోరిన గౌతమీ కులము మతముల సారీ జస్ట్ గుర్తుండే వాడదాం అనుకున్నాను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా సమత మమతల పిలిచిన ఎలుగున హితము కోరిన గౌతమీ अंदर की पेर पेर नायक नमस्कार अलागे सावित्रीबाई वाली तेजी आम सावित्रीबाई बोले 1831 जनवरी जन्म जी जन्म 9 संवत्सराल अपड़के निम्नजाति పేదల కొరకు పాటుపడుతున్న జ్యోతిరావుఫూలే గారితో 1840లోనే వివాహం జరిగి బాల్య వివాహం చేసుకోవడం జరిగింది తర్వాత తన ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఏర్పరచుకుంటూ ఆ భర్త సహకారంతో చదువులు కొనసాగించడం జరిగింది చదివిన తర్వాత పూర్తి స్థాయిలో తను చదువుకున్న తర్వాత కొన్ని కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మొదటిసారిగా మహిళా ఉపాధ్యాయురాలుగా అవతరించి పాఠశాలలు నిర్మించడం జరిగింది ఆ పాఠశాల నిర్మించే సమయంలో విద్యార్థినులకు పాఠాలు చెప్పడానికి వెళ్తున్న సమయంలో అగ్రకుల వాళ్ళకి సంబంధించిన వారు వెళ్తున్న దారిలో ఆమెను బూతులతో తిట్టడం కానీ బూతులతో చల్లడం కానీ అలా చాలా అవమానాలకు గురి చేసేవారు అలా గురి చేసినా కానీ ఆ అవమానాలను అన్నిటి సహించి విద్యార్థినుల కొరకు మహిళల కొరకు ఎంతో కష్టపడి చదువు చెప్పడం జరిగింది అలాగే 1851లో 52 మొదటిసారిగా ఆమె మహిళల కొరకు మహిళా మండలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహిళా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి అలాగే కాకుండా ఆమెకు కొన్ని ప్రత్యేకలు భారతీయ సంఘ సంస్కర్త అని కానీ రచయిత్రి అని మొదటి మహిళా ఉపాధ్యాయురాలని కానీ పేర్లు గావించడం జరిగింది అలాగే మహిళలు ఎంతో ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఆమె చనిపోయే వరకు ఆమె మాతృత్వాన్ని సహజం వదిలేసుకొని మహిళల కోసం మాత్రమే పాటుపడడం జరిగింది అంతటి మహనీయురాలు మన సావిత్రిబాయి ఫూలే గారు ఆ సావిత్రిబాయి ఫూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇంత పెద్దటి కార్యక్రమాన్ని నిర్మిస్తున్నది కూడంగా మళ్ళీ మహిళా తల్లులేని దీనికి సావిత్రిబాయి గారి ఆదర్శం ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాను సావిత్రిబాయి గారిని దృష్టిలో ఉంచుకొని మహిళలు ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చిన నాకు మహిళా తల్లులకు నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నారాయణ రెడ్డి గారు
విధంగా మన కౌన్సిలర్స్ అన్న ఆనందన్న మన టీచర్స్ లెక్చరర్ సదానంద గారు అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు కౌన్సిలర్స్ అందరూ ప్లస్ స్టూడెంట్స్ అందరూ కూడా అదేవిధంగా అన్ని స్కూళ్ళ టీచర్స్ అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సావిత్రిబాయి పూలే గారికి థాంక్యూ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ని ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం ఉందా అన్న క్వశ్చన్స్ నాకు వచ్చినాయి అంటే ఇప్పుడే కాదు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అని మేము అనుకున్నప్పుడు చర్చించుకున్నప్పటి నుంచి కూడా అయితే ఎందుకు చేయాలనుకుంటున్నామో ఎందుకు చేస్తున్నామో అనేది పక్కన పెడితే మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మన చరిత్రలో ఉన్న మహిళలు ఎలాంటి పని చేశారు ఏం చేశారు వాళ్ళ త్యాగం ఏంది అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడున్న మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కమ్యూనికేషన్ ఉంది మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగిన రవాణా సౌకర్యాలు ఉన్న అయినా కూడా మనకి ఎక్కడికక్కడనే మహిళలు అణచివేయబడతారు అణచివేత ఎదురవుతుంది ఎక్కడికి వెళ్ళినా మనకు అయితే ఒక డిఫరెంట్ అదో రకమైన చూపులు కూడా ఎదురవుతున్నాయి ఇవన్నీ కూడా చూస్తూ అనుభవిస్తున్నాం మేము సో అందుకని మేము ఏమంటే ప్రతి మహిళ కూడా చదువు గురించి అసలు మనం ఈరోజు ఇక్కడ ఉన్న ఇంతమందిని చదువుకొని ఇంత మనం ఈ స్టేజ్లో ఉన్నాము అన్నిట్లో ఆడవాళ్ళు ముందున్నారు అంటారు అంతరిక్షంలో కూడా ఎగురుతున్నాము అని చెప్తున్నాం సో అంతరిక్షంలో కూడా ఎగురుతున్న టైంలో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉండి మనము మన ధైర్యాన్ని కోల్పోకుండా మనం ఎక్కడ ఉన్నా కూడా మనం ఎంత మందిలో ఉన్నా కూడా మన చుట్టూ 100 మంది మగాళ్ళు ఉన్నా కూడా మనం ధైర్యంగా ఉండగలగాలి అనేది ఒకటి చెప్పాలనుకున్నాము అదే విధంగా మేము ఈ కమిటీ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముందు మేము ఎప్పుడైనా కూడా ప్రతి సంవత్సరం కూడా మామూలుగా ఒక 20-30 మంది మహిళలతో చేసుకొని మాట్లాడుకునేటోళ్ళం సో ఇంత పెద్దగా చేయడానికి ముఖ్య కారణం ఒకటి ఏంటంటే ఒక వ్యక్తి నేను ఏది మహనీయుల గళం రాష్ట్ర అధ్యక్షులు జంగయ్యన్న గారు తను వచ్చేసి అక్క నేను కూడా మీకు సాయం చేస్తాను మా కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా మీకు చాలా హెల్ప్ అవుతుంది మీరందరూ కూడా కమిటీ వేసుకొని ఒక ప్రోగ్రామ్ చేసే మేమంతా సహకరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా దాంతో పాటు కానీ తను శ్రీకాంత గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు 1 2 1 2 1 2 స్టాప్ తను అక్కడే కాకుండా తన భార్య రేణుకను కూడా తను చాలా బాగా పాటలు పాడుతుంది ఇందాక పాట పాడింది అదేవిధంగా మన జయంతి ఉత్సవాల కమిటీలో తన కోశాధికారి అక్కగారు రేణుక గారు ఒకసారి నిలబడండి ఒకసారి అందరు మహిళలందరూ గట్టిగా చప్పట్లు బాయ్స్ కూడా కొట్టాలి పిల్లలు తప్పు లేదు మీరు ఇట్లే నిలబడ్డారు అయ్యో అందరు కొట్టాలి థ్యాంక్ యూ చిల్డ్రన్స్ అదేవిధంగా తర్వాత పార్టిసిపేట్ అయినా కూడా రేష్మ గారు ఇప్పటిదాకా మీకు అందరికీ కూడా అన్ని విషయాలు మొదటి నుంచి చెప్తూ మిమ్మల్ని అందరినీ చేసింది కదా రేష్మ గారు ఒక్కసారి ముందుకు రావాలి గట్టిగా అలా కాదు చప్పట్లు ఇప్పుడు నేను చెప్తాను వినండి ఇందులో భాగమైన లావణ్య గారు సహాయ కార్యదర్శి తను పైకి రాని కిందన కూర్చొని తను కూడా దీనికి సహకరించడం జరిగింది చప్పట్లురా మీ చప్పట్లే మాకు దుప్పట్లు చప్పట్లు కొట్టండి కళాకారులకు మీ చప్పట్లే మేము కప్పుకునే ఓకే ఈ కమిటీ ద్వారా స్కూళ్ళకు మేము వెళ్ళినప్పుడు కూడా మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే
ఈమె చదువు గురించి పని చేసింది అందరికి చదువు అందాలని తను తన జీవితాన్ని త్యాగం చేసింది కాబట్టి విద్యార్థులందరూ కూడా తెలియాలి అదే విధంగా ఈ చదువు ప్రాముఖ్యత ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న ప్రాముఖ్యత ఒకటి ఏందంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు ఎంత టాలెంట్ తో ఉన్నారు అనేది కూడా బయట వాళ్ళందరికీ కూడా చెప్పాలని మేము ఓన్లీ ప్రభుత్వ స్కూళ్ళు మాత్రమే విజిట్ చేయడం జరిగింది ఇక్కడ స్కూళ్ళల్లో ఆని ముచ్చాల లాంటి వాళ్ళు ఉన్నారు టీచర్స్ కూడా చాలా బాగా మాకు సహకరించడం జరిగింది చాలా బాగా సహకరించి ఆ పిల్లలకు డాన్సులు పాటలు నేర్పించి ఒక మేము 8 పాటలకు కంపోజ్ చేయించడం జరిగింది మాస్టర్ తో రాజు మాస్టర్ తో రాజు మాస్టర్ కూడా ధన్యవాదాలు ఆయన చాలా బాగా కంపోజ్ చేశారు చాలా బాగా ఎంకరేజ్ చేసి మాకు ఈ రోజు ప్రోగ్రామ్స్ మీరు చూసిన 3 పాటల్లో ఎంత బాగా చేశారు అనేది అర్థమవుతుంది కదా ఈ సందర్భంగా మేము మా కమిటీ నుంచి మేము చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు రాబోయే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా అందరికీ చెప్పేది ఏంటంటే కమ్యూనిటీ అనేది లేకుండా కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసిపోయి అక్కచెల్లెళ్ళలాగా అన్నతమ్ముళ్ళలాగా ఉండాలి ఎక్కడ కూడా కుల మతాలు తెచ్చుకోకూడదు అనేది తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మేము అంటే ఇది మా రిక్వెస్ట్ అయినా అనుకోండి ఏదైనా అనుకోండి ఏమంటున్నామంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించడానికి వెనకాడుతున్న తల్లిదండ్రులందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే అక్కడున్న టీచర్స్ మంచి చదువు చదువుకొని ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిపోతుంది అక్కడ స్కూళ్ళల్లో పిల్లలు లేకపోవడం వల్ల కొన్ని స్కూళ్ళల్లో 5-6 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు చిన్న స్కూల్లో కొన్ని చూసాం కాబట్టి వాళ్ళు అంత చదువు చదువుకొని ఒక టీచర్ ఇంత టీచర్లు అక్కడ ఉన్నారంటే కనీసం అక్కడ ఒక 20 మంది పిల్లలు లేకపోతే ఏం లాభము వాళ్ళ చదువు వేస్ట్ అవుతుంది వాళ్ళకి జీతం వేస్ట్ అవుతుంది మనకేం లాభం లేదు మనం మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళకు అమౌంట్ డబ్బులు కట్టేసి అప్పు సపో చేసి భూములు అమ్ముకొని వాళ్ళను చదివిస్తుంది అది మాత్రం చేయకుండా ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కే పంపించాలి అనేది ఒక రూల్ పెడితే బాగుంటుందని మాకు అనిపించింది మా కమిటీ నుంచి మేము అది అడుగుతున్నాము కోరుకుంటున్నాము అట్లాంటిది ఒక జీవో చేస్తే చాలా బాగుంటుందని కూడా అనుకుంటున్నాము మేము అదేవిధంగా సావిత్రిబాయి పూలే గురించి ఇప్పటిదాకా మనకు అందరూ చెప్పడం జరిగింది మాట్లాడిన వాళ్ళు సో తను ఎంత కష్టపడింది ఏం చేసింది అనేది మీకు ఇప్పుడు పాఠ్యాంశాల్లో కూడా పెట్టడం జరిగింది కొంచెం నేను ఇంకా కొంచెం చెప్పాలనుకుంటున్నా ఏమంటే తను చదువుకుంది తనతో పాటు తనకు సహాయం చేసిన వ్యక్తి ఫాతిమా షేక్ తను కులం మతం అనేది లేకుండా తనతో పాటు ఉండి పనిచేసి మన దళితవాడల్లో వాళ్ళకి చదువులు చెప్పడంలో సాయం చేసిన వ్యక్తి సో తనని కూడా మనం స్మరించుకోవాల్సిన విషయం సావిత్రిబాయి పూలేని ఎప్పుడైతే తలుచుకుంటామో ఫాతిమా షేక్ని కూడా తప్పకుండా తలుచుకోవాల్సిన విషయం అది సో తనని స్కూల్కి వెళ్ళేటప్పుడు తనకి ఎంత అంటే ఎంతటి అవమానం అంటే అప్పుడు స్కూల్కి వెళ్ళి ఆమె చదువు చెప్పడానికి వెళ్తుంటే తనని మొత్తం బురద రాళ్లతో కొట్టేసేవాళ్ళు తను ఏం చేసేదంటే ఒక చీరని సంచిలో పెట్టుకుని అప్పుడు ఉండేది 2 చీరలు ఉంటుండే ఎవరికైనా ఒకటి కట్టుకోవాలి ఒకటి ఉత్తుకోవాలి అట్లాంటి పొజిషన్లో ఆమె ఒక చీరను సంచిలో పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే స్కూల్కి వెళ్ళేసరికి ఆమె పై మీద మొత్తము బురద రాళ్ళు పెండ ఏదంటే అది చేసేవాళ్ళని దళితులకు చదువు చెప్తుంది ఆడవాళ్ళకు చదువు చెప్తుంది అని చెప్పేసి ఆమె స్కూల్ దగ్గరికి పోయి ఆ చీర ఇప్పేసి ఉతికి ఆరేసుకొని మంచిది కట్టుకొని పిల్లలకు చదువు చెప్పాలి మళ్ళీ సాయంత్రం రావడానికి అదే పరిస్థితి అలాంటి పొజిషన్లో తను వెళ్ళి చదువు చెప్పి పిల్లల్ని మహిళల్ని విద్యావంతుల్ని చేసింది కానీ మనం ఈ రోజుల్లో ఏమనుకుంటామంటే ఎక్కడికైనా కనీసం ఒక చిన్న మీటింగ్ ఉంది రండి అన్న
లేదంటే ఒక గంట టైం ఇవ్వండి, ఇక్కడ ఏదైనా పని ఉంది అంటే ఏమంటారు, మాకు ఇంట్లో పని ఉంది, లేదంటే మా పిల్లలు ఉన్నారు స్కూల్ పంపాలి, ఇవన్నీ చెప్తాం మనం. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము, ఒక గంట మన జీవితంలో ఉంటే 4 గంటల మనము సోషల్గా పనిచేయడానికి టైం ఇస్తే చాలామంది బాగుపడతారు, ఎంతోమందిని మార్చొచ్చు మనము. ఎవరు ఏ ఒక్కరు కూడా తక్కువ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు మహిళలు కానీ బాలలు కానీ బాలికలు కానీ ఈరోజున్న మీరే రేపటి పౌరులు. కాబట్టి ఎవరికైనా సాయం చేయాల్సిన అవకాశమే మీకు వస్తే తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకోండి, దేవుడు మనకిచ్చిన వరం అది. ఎందుకంటే ఎప్పుడన్నా మనం చేయాలనుకున్నప్పుడు మనం ఏంది చేయలేము, అవకాశం వచ్చినప్పుడే చేయాలి. కాబట్టి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో మనం చూసుకొని అది చేయాలి. అది వదులుకున్నప్పుడు మనం చేయాలని అనుకున్నప్పుడు అది మనం చేయలేము, కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనము. ఇంకొకటి ఏంటంటే సావిత్రిబాయి పూలే గురించి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చివరగా తన అడుగులో అడుగు వేసెను, అవమానాలను అధికంగా
సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఆనంద్ అన్న గారికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి మరియు వేదికపైన ఉన్న కల్వకుర్తి పట్టణ కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున మరియు బీఎస్పీ పార్టీ నుండి వచ్చిన ఇన్ఛార్జ్ గారికి మరియు వేదికపైన ఉన్న వివిధ పార్టీ రాజకీయ నాయకులకు మరియు ఉపాధ్యాయురాలకు ఉపాధ్యాయులకు మరియు వేదిక కింద ఉన్న నా తోటి చెల్లెలకు మరియు మన్నల్కి మనలందరికీ విద్యాబుద్ధులు నేర్పించి మనందరం జీవితంలో ఎంతో గొప్పగా ఎదగడానికి ద్రోహదపడుతున్న ఉపాధ్యాయులు అందరికీ మరియు తమ్ముళ్ళకి అన్నలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే గురించి ఇప్పటి వరకు చిన్నారులు తన ఆట పాటలతోటి మరియు వాళ్ళ మాటలతోటి వాళ్ళు ఏం సాధించారు మనకి ఏం సాధించి పెట్టారు అనేది చాలా చక్కగా వివరించారు. నేను చెప్పడానికి ఏం లేదు కానీ నేను మీకు రెండు మూడు మాటలు చెప్పి ముగించదలుచుకున్నా. ఎందుకంటే మాటలు ఎక్కువైతున్నాయి, మీకు ఆట పాటలు కావాల్సింది అర్థమవుతుంది మీ బిహేవియర్ చూస్తుంటే. కాబట్టి ఎక్కువ సోది పెట్టకుండా కొద్దిగా చెప్పి ముగిస్తా. సావిత్రిబాయి పూలే గారు ఎందుకు చదువుకొని మహిళలంతా ఎందుకు చదువుకోవాలనుకున్నారో చదవాలి అనుకున్నారో మనందరం తెలుసుకోవాలి, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఏదో ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం, ప్రోగ్రామ్కి అటెండ్ అయినామా, ఇక్కడ డ్యాన్సులు వేసి వాళ్ళ డ్యాన్స్లను ఎంజాయ్ చేసినామా అనేది చూడిసి సంతోషపడకుండా ఇక్కడికి వచ్చి ఆ మహనీయురాలు ఏం సాధించింది అని మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అనగారిన కులాలలో పుట్టి వంట ఇంటికే పరిమితం చేస్తున్న ఆనాటి పరిస్థితులలో మహిళలు కూడా మగవారితో సమానంగా రాణించాలి, చదువుకోవాలి, జీవితంలో పైకి ఎదగాలని ఆలోచన చేసి తను చదువుకొని మీరందరూ చదువుకునేలా చేసిన మహనీయురాలు ఆ సావిత్రిబాయి పూలే గారు. ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇక్కడ కూర్చొని ఎంతోమంది కౌన్సిలర్లు ఇక్కడ స్టేజ్ పైన ఉన్నా, మహిళా కౌన్సిలర్లు ఇక్కడ స్టేజ్ పైన ఉండడానికి కారణమైన మీకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మీ ఉపాధ్యాయురాలు కానీ వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ మనం ఉన్నాము అంటే కారణం ఆ రోజు ఆ మహనీయురాలు చదువుకొని మనందరికీ చదువు నేర్పించింది కాబట్టి మనందరం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. అందరూ ఆలోచన చేయాలి, ఇక్కడ చాలామంది బాలురులు ఉన్నారు, ఏ రిజల్ట్స్ చూసినా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినా బాలికలదే పై చేయి, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినా బాలికలదే పై చేయి, డిగ్రీ రిజల్ట్స్ వచ్చినా బాలికలదే పై చేయి. అరే మా మగ పోరగాళ్ళంతా ఏడ ఉన్నారా, ఎందుకు రిజల్ట్స్ మీ పైకి రావట్లే అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఇక్కడ వాళ్ళందరూ కూర్చున్నారు, మీరు నిలబడ్డారు, ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న బాలికలందరూ ఆ మహనీయురాలికి జోహార్లు తెలియజేస్తుంటే మా బాలులేమో ఒకరి మీద ఒకడు చెప్పులు వేసుకుంటున్నాడు, జోగులు వేసుకుంటున్నారు. మానాలరా బిడ్డ, ఇవన్నీ మన చదువు
మన చదువుకుంటున్న చదువు 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి, ఇన్స్పిరేషనల్ గా నిలవాలి. ఇక్కడ వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు గాని ఎమ్మెల్సీలు గాని మాజీ సర్పంచ్లు గాని రాబో తరానికి కావాలనుకుంటున్న నాయకులు గాని స్టేజ్ మీద ఉంటున్నారు వాళ్ళు, కానీ మీరు కూడా అందరి స్టేజ్ మీద ఉండాలి రాబో రోజుల్లో. మనది యువతరది, యువతది మీరంతా కూడా చదువుకున్నామా, ఉద్యోగం చేసినామా, డబ్బులు సంపాదించినామా, ఇంట్లో వంట వండినామా, పిల్లలను చూసుకున్నామా అనేది కాదు. ఈ భారతదేశ అభివృద్ధిలో మీరంతా భాగస్వామ్యం అవ్వాలి. మీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు మీలో నుంచి నాయకులు తయారు కావాలి. అలా తయారైనప్పుడే ఆనాడు వాళ్ళు మనకు అందించి పెట్టిన ఈ స్వేచ్ఛా వాయులకు కానీ, వాళ్ళు ఆనాడు ఎన్నో అవమానాలకు గురయ్యి మనకి ఈ స్వేచ్ఛా వాయుని రేయ్ రేయ్ తినండ్రా, వాళ్ళకు మనము ఏదో జయంతి నాడు వర్ధంతి నాడు ఒక సభ పెట్టుకొని నివాళి అర్పించడం గొప్ప కాదు. వాళ్ళు కోరుకున్నది ఏంటంటే మనం జీవితంలో ఎదిగి జీవితంలో ఉన్నత స్థానంలో నిలబడితేనే వాళ్ళకు మనం ఇచ్చే నిజమైన ఘన నివాళులు. కాబట్టి మీరంతా ఉన్నతంగా చదువుకోండి, మంచి స్థాయిలో ఉండాలని ఈ వేదిక నుంచి కోరుకుంటూ రాజు మాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 15 ఏళ్ల క్రితం ఇక్కడనే కొడితే సిక్స్ కొట్టాలి అనే సాంగ్కి నాకు డ్యాన్స్ నేర్పించిండు. ఆనాడు ఉన్న అదే ఎనర్జీ 15 ఏళ్ల తర్వాత చూసినా కూడా అదే ఎనర్జీ కనిపిస్తుంది రాజు మాస్టర్లో. ఇంతమంది విద్యార్థులు ఈరోజు ఇక్కడ ఆట పాట ఆడుతున్నారంటే దానికి కారణం రాజు మాస్టర్ గారు కాబట్టి ఆ సార్కి, మరియు కళాకారులు అందరికీ, మరియు స్టేజ్ మీద ఎక్కి నృత్య ప్రదర్శన చేసిన ప్రతి చిన్నారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. స్టేజ్ మీద ఎక్కని వాళ్ళు కూడా స్టేజ్ ఎక్కాలి బిడ్డ, స్టేజ్ ఫియర్ అనేది ఉండొద్దు. మీ 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 ఏజ్లో ఉన్నప్పుడు నేను వెనకలో కూర్చున్నట్టు ఏ సార్ నన్ను పిలిచి స్టేజ్ మీద మాట్లాడనిస్తాడో అని, కానీ ఈరోజు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడవలసే వస్తుంది. సమయం ఈ ప్రకృతి మనల్ని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలియదు. మనందరం రెడీ ఉండాలి, దేనికైనా దేనైనా స్వీకరించడం రెడీగా ఉండాలి. ఏమీ మాట్లాడగడం రాకపోయినా సరే స్టేజ్ మీదకి ఎక్కి ఆ సభకు విజ్ చేసిన కిందికెళ్ళే పద్ధతి మీరంతా నేర్చుకోవాలి. ఎందుకంటే మేడం 2 నిమిషాలు టైం ఇవ్వాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే స్కూల్ దాటిన తర్వాత నీయురాల గురించి మనందరం తెలుసుకునేలా మనందరికి ఒక వేదిక ఏర్పాటు చేసి ఇంత గొప్పగా కార్యక్రమం ఏర్పాటు చేసిన స్టేజ్ మనందరికీ నన్ను కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ మీ అందరికి ఇంతమందికి ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించిన వీళ్ళందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఫౌండేషన్ వాళ్ళు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. సో ఆయన కూడా పిల్లలకు వచ్చే మూమెంటోస్ కానీ టీచర్స్కి ఇచ్చే సన్మానకు వచ్చిన అన్ని మూమెంటోస్ కూడా తన ఫౌండేషన్ ద్వారా మాకు హెల్ప్ చేయడం జరిగింది. సో వాళ్ళకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సార్ గట్టిగా సార్ మాకు ఇంత మంచి సపోర్ట్ సిస్టమ్ మీరు అందరూ అందించారు కాబట్టి ఫ్యూచర్లో మా ద్వారా మేము కూడా ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన ఆడవాళ్ళు మాకు హోప్ చేశారు, ఎందుకంటే ఆడవాళ్ళకి పిలిచేసి సార్ వాళ్ళకి అందరికీ పైన కూర్చోబెట్టిండ్రు కానీ మమ్మల్ని పిలుస్తారు. మా మహిళా సమైక్య మాజీ అధ్యక్షురాలు మాలతి గారు కూడా ఉన్నారు ఇక్కడ. మా మహిళా సమైక్య ద్వారా వచ్చిన సభ్యులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారందరికీ పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రిసోర్స్ పర్సన్స్ కానీ మా సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే కొంతమంది గెస్ట్ ఇక్కడ వచ్చేసారు. ఒక మా ముస్లిం అబ్బాయి ఉన్నాడు, అనద్దు కానీ చెప్తున్నాను, ఆమన్గల్ నుంచి రాష్ట్ర నాయకుడు ఉన్నాడు జై భీమ్ యూత్ ఇండియాకి మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్.
అండ్ జర్నలిస్ట్ కూడాను. వెల్కమ్ అన్న, ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. సో 1 2 1 2 1 2 స్టాప్. ఇంకోటి సార్, ఇప్పుడు అందరు కూడా ఏమీ అనుకోవద్దు, చిన్న నోటీస్ స్టాండ్ లో మీరు అందరు కూడా స్పీచ్ ముగించుకోవాలని కోరుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి బాలాజీ సింగ్ ఠాగూర్ గారు మాట్లాడాలని కోరుతున్నాను సార్. సార్ వచ్చేసి మన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. వెల్కమ్ సార్. చప్పట్లు పిల్లలు, ముందల ఉన్న వాళ్ళు ఏం చప్పట్లు కొట్టలేం. అందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సంఘ సభ్యులు, మహిళలు, మా తోటి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరికి కూడా సావిత్రిబాయి పూలే చదువుల తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 10 ఏళ్ల కింద సమాజం ఎట్లుందో మన గతకాలం మహిళలకు కనీస హక్కులు లేనటువంటి సందర్భంలో ఆ తల్లికి ఎలా జ్ఞానోదయం కలిగిందో ఏమో తెలియదు, కానీ ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, అక్షర జ్ఞానం ఉండాలని చెప్పేసి గుర్తుపట్టినటువంటి తల్లి వాడలు బీదలుండేటువంటి గల్లీల్లోకి వెళ్ళి చదువులు చెప్పడం మొదలుపెట్టినటువంటి గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు. దయచేసి ఎవరు నిలబెట్టదు బాబు. మరి ఆ రోజున్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేసి మహిళలు కూడా చదువుకోవాలి, చదువు ఉన్నవాడే విజ్ఞానవంతుడు, విజ్ఞానం ఉంటేనే సమాజంలో ఎలా బతకాలి, ఎలా ముందుకు పోవాలి, ఏది మంచి ఏది చెడు అనేది అవగతమవుతుంది కాబట్టి ప్రతి మహిళ చదువుకోవాలని చెప్పి ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొని వచ్చి మొట్టమొదటగా ఈ దేశంలో మహిళల కోసం పోరాడినటువంటి వ్యక్తి, మహావ్యక్తి, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమెను స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు వేదిక మీద ఉన్న ఈ కార్యక్రమ నిర్వాహకులకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చి జరుగుకుంటూ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఎలాంటి వివక్ష లేకుండా అందరూ సమానమే, ప్రాణమున్న జీవులు, బుద్ధిజీవులు, మీ అందరికీ సమాన హక్కులు కలిగించినటువంటి సందర్భం ఇది. ఎక్కడైనా చదువు కానీ, ఉద్యోగం కానీ, ఏ విషయంలో కూడా ఈరోజు ఆడపిల్లలకు, ఆడవాళ్లకు, మగవాళ్ళకు తేడా లేకుండా సమానమైనటువంటి హక్కులు సాధించుకుంటున్నటువంటి సందర్భం ఇది. ఎక్కడో 150 సంవత్సరాల క్రితం పునాది పడ్డ రాయి ఈరోజు కదులుకుంటూ సమాన హక్కులు సాధించే స్థితిలో ఉన్నాం. నేను చెప్పేది ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ధర్మం వైపు ఏది చదువుకున్నాం. దాదాపు ఇప్పుడు అందరు ఆడపిల్లలు కానీ 100కి 100% చదువుకుంటారు, మినిమం 10 వరకు అయితే చదువుతున్నారు. మరి ఏది మంచి ఏది చెడు ప్రతి ఒక్కరికి గుర్తైపోతుంది. ఎప్పుడు కూడా క్షణికావేశానికి లోనై మార్కులు తక్కువ రాలేదనో, తక్కువ వచ్చినాయనో, లేకపోతే ఉద్యోగం రాలేదనో క్షణికావేశానికి లోను కాకూడదు. సమయస్ఫూర్తితో ఆలోచన చేసి మన కుటుంబం, మన తల్లిదండ్రులు, మన సమాజం అందరూ ముందుకు కదలాలి, సంతోషంగా ఉండాలంటే చిన్న చిన్న పొరపాట్లు ఎప్పుడైనా తెలిసో తెలియకో జరిగినా కూడా వాటికి తొందరపాటు చర్యలు, నిర్ణయాలు తీసుకోకుండా మంచి ఉత్తమ పౌరులుగా ముందుకు సాగడానికి ఇదొక పునర్విమర్శగా, పునర్చరణలాగా మీరు ఆలోచన చేయాలి. ఉద్యోగం వచ్చినా రాకున్నా స్త్రీలకు సమానమైన హక్కులు ఉన్నాయి కాబట్టి మీ సొంతంగా ఏమైనా చేసుకోవచ్చు. మహిళా సంఘాల ద్వారా ఈరోజు ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా, ఏ గవర్నమెంట్ ఉన్నా మహిళలు చదువుకోవడానికి పూర్తి స్థాయిలో పాఠశాలలు పెట్టి అన్ని చేయడమే కాకుండా మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇచ్చుకుంటూ పావులా వడ్డీ పెట్టి, అంటే వీళ్ళు బతకడానికి, సమాజంలో ముందుకు పోవడానికి, వస్తున్న సమస్యలను ఎదుర్కోవడానికి గవర్నమెంట్లు కూడా వాళ్ళ చేతనైనంత గొప్ప పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మహిళలు కడుపు నిండా నమ్మాలి, మనసు నిండా గట్టి తాంపుతూ ఉండాలి. మేము ఎవరికంటే తక్కువ కాదు, మాకు అవకాశాలు ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మీ ఎంబడి అందరూ కూడా సమాజంలో ఉత్తమంగా ఉండేటి వాళ్ళందరూ కూడా మీ ఎంబడి ఉంటారని చెప్పేసి తెలియజేస్తాను. వెల్కమ్ సార్, ఒక్క నిమిషం సార్. మహేందర్ సార్కి ఒకసారి అందరు గట్టిగా స్వాగతం, సుస్వాగతం. మానవ హక్కుల అసోసియేషన్ అధ్యక్షుల వారికి ఇదే స్వాగతం, సుస్వాగతం. గట్టిగా చప్పట్లు. 1 1 స్టాప్. మంచి ఉత్సాహంలా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు జడ్పీలో పని ఉన్న కారణంగా నేను స్పెషల్ పర్మిషన్ తీసుకొని మొదలు మాట్లాడి వెళ్తానన్నాను. మీరు ఈరోజు ఈ దినాన్ని గుర్తుపెట్టుకొని ఆత్మస్థైర్యంతో హక్కుల్లో మీకు సమానమైన వాటా ఉంది కాబట్టి మంచిగా చదువుకోండి, జీవితంలో ముందడుగు వేయండి, తల్లిదండ్రులకు అండగా నిలబడండి, ఉత్తమ భారత
పౌరులుగా మారండి అని చెప్పేసి పిలుపునిస్తూ మేము ఎప్పుడూ సత్యం ధర్మం న్యాయం వైపే ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ మా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళకు ప్రతి చెల్లికి ఎప్పుడు కూడా ధర్మం వైపు నిలబడతాం వాళ్ళ వైపే ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. थैंक यू सर सार मंच मेसेज इच्चारु सो इपड़े चाट सावित्रीबाई उत्सव कमिटी नीचे रेणुका गारु पाड़तारु मन पाट विंदाम ओकेना अंदर की कूड़ा इंत एंजॉय वे कदा इंत मैं एंजॉय कदा कदा माय नेम इज रश्मिता आई एम सिंगिंग सॉन्ग बड़ी आटीरा चिन्ना बड़ी पाटीरा बड़ी आटीरा चिन्ना बड़ी ఓకేనా ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు తన అమూల్యమైన సందేశాన్ని మనమందరం వినాలి ఓకేనా జై తెలంగాణ జై భీమ్ జై భీమ్ ఈ రోజు
భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మనందరికీ ఆదర్శనీయురాలు మనందరం ఈ రోజు ఈ రకంగా చదువుకుంటున్నాం అంటే చదువు యొక్క విలువ చెప్పిన సావిత్రిబాయి పూలే 192వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మహిళా సంఘం సభ్యులు రేష్మ గారికి రాజేశ్వరి గారికి లావణ్య గారికి రేణుక గారికి మిగతా వారందరి మిత్ర బృందానికి అదే విధంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ మహబూబ్ నగర్ పార్లమెంట్ మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అదే విధంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ పెద్దలు శ్రీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదే విధంగా మున్సిపల్ కౌన్సిలర్లకు బహుజన మిత్రులకు ఈ కార్యక్రమానికి చేసిన వివిధ పాఠశాలల ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మిత్రులకు అదే విధంగా విద్యార్థి విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పవిత్రమైన దినము మనందరము పాఠశాలలో చదువుతున్నాం మన కోసం ఇండి పాఠశాల ఏర్పాటు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నామంటే దానికి కారణము 192 సంవత్సరాల క్రితం సావిత్రిబాయి పూలే ఆ రోజు అస్పృశ్యత కుల వివక్ష అంటరానితనం మహిళలు అమ్మాయిలు బయటికొయ్యే పరిస్థితి లేదు బాల్య వివాహాలు ఇన్ని రకాల ఈ యొక్క కట్టుబాట్ల మధ్యన ఆ రోజు మహిళలు చదువుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసి మనందరకు హక్కులను కల్పించి ఈరోజు మనందరం సమాజం లోపల ఒక ఉన్నత పౌరులుగా ఉన్నామంటే అది దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క దయ ఆ తర్వాత మనం ఈరోజు చదువుకొని ఈరోజు వేదికల మీద మనందరం ఉన్నాం మన బహుజనుల పిల్లలము బలహీన వర్గాల పిల్లలము ఈరోజు చదువుకున్నామంటే అది జ్యోతి మహాత్మా జ్యోతిబాబు పూలేది అదేవిధంగా సావిత్రిబాయి పూలే యొక్క దయ ఎందుకంటే ఆ రోజు ఆమె చదువు యొక్క ప్రాముఖ్యతను గుర్తించింది పిల్లలు చదువుకోవాలనుకున్నది కాబట్టి అవన్నీ అంటే వాళ్ళు చదువు చెప్పడానికి చదువుకోవడానికి బడులకు పోయేటప్పుడు బ్రాహ్మణ సమాజ ఆధిపత్యం ఉన్న సమయం లోపల వాళ్ళ మీద పెండ వేసేవారు వాళ్ళ మీద బుడిద చల్లేవారు అంటే చీరలు మంచి డ్రెస్సులు వేసుకొని పోతే కూడా స్కూల్కు మంచి డ్రెస్సులు వేసుకోపోకుండా ఆ రోజు వాళ్ళ బట్టలు ఖరాబ్ చేసి వాళ్ళను బడులకు పోనిచ్చేవారు కాదు అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తన భర్త యొక్క ప్రోత్సాహంతో సావిత్రిబాయి పూలే చదువును కొనసాగించింది భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె పేరు గాంచింది ఎందుకంటే ఆమె ఆ రోజు అన్ని పాఠశాలలు ఏర్పాటు చేసింది అందరూ చదువుకోవాలని కోరుకున్నది ఈరోజు సమాజం లోపల 75 సంవత్సరాల భారత స్వాతంత్రం లోపల ఇప్పటికీ అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు అమ్మాయిలు బయటికి పోయే పరిస్థితి లేదు కాబట్టి మనందరం గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పటికి కూడా మగపిల్లలకు ఆడపిల్లలకు వివక్ష ఎందుకంటే మనం ఈరోజు అందరం చెప్తున్నాం మొన్న ఒక పెద్ద మనిషి చెప్తున్న ఒక సభల ఆడపిల్లను పుట్టనిద్దాం అంటే ఆడపిల్లను పుట్టకుండానే కడుపుల లోపల ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే డాక్టర్ల చెకప్ ద్వారా ఆడపిల్లను గుర్తిస్తే ఆడపిల్లను కడుపు లోపల చంపే పరిస్థితి ఆడపిల్లను బతకనిద్దాం ఏదో సందర్భం ప్రెగ్నెన్సీతో కడుపు తర్వాత ఆడపిల్ల పుడితే కూడా పుట్టిన తర్వాత కూడా ఆడపిల్లను చంపే పరిస్థితి ఆడపిల్లను చదవనిద్దాం ఆడపిల్లను చదువు చెప్తున్నారు మగపిల్లగానికి ఆడపిల్లగానికి డిఫరెన్స్ ఉన్నది ఆడపిల్లలు ఇంటర్మీడియట్ చదివించాలి 10వ తరగతి చదివించాలి ఒక డిగ్రీ చదివించాలి ఒక 20 ఏళ్ళకు ఒక పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేయాలి అదే కొడుకుకైతే ఒక డాక్టర్ చదవాలి ఒక ఇంజనీర్ చదవాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే మన తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు మగపిల్లలకు డిఫరెన్స్ చూపిస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంగా వేదిక మీద నుంచి ఒక మంచి వేదిక విద్యార్థులు 100ల మంది విద్యార్థులు కాబట్టి మీ అందరికీ ఒకటే సూచన మనం బహుజనుల పిల్లలం మనం పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లలం మన తల్లిదండ్రులు బీదవారు కాబట్టి మనందరం కూడా బాగా చదువుకోవాలి అంబేద్కర్ కన్నా కళలు నిజం చేయాలి జ్యోతిబాయి పూలే సావిత్రిబాయి పూలే యొక్క కళలను నిజం చేయాలని మీరందరూ బాగా చదువుకోవాలి సమాజం లోపల ఉన్నతంగా ఎదగాలి మీరందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ అందరి విద్యార్థులను దీవిస్తూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన వేదికకు మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. గట్టిగా చప్పట్లు ఆనందగారికి. ఒక్క మాట చెప్పే వరకు నేనున్నా అమ్మా, మీరు భయపడొద్దని చెప్పిన మాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచిన ఆనంద సార్కి. ఈనాటి విచ్చేసినటువంటి మిత్రులు, మాజీ సర్పంచ్, మాజీ కౌన్సిలర్ శ్రీ ఆనంద్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్స్ ఏజాజ్ గారికి, కౌన్సిలర్ శ్రీమతి లక్ష్మి గారికి, కౌన్సిలర్ శ్రీ సతీష్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ హనుమనాయ గారికి, కౌన్సిలర్ శ్రీను గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాఘవేందర్ రెడ్డి గారికి, జంగయ్య గారికి, బీసీ నాయకులు మిత్రులు పెద్దయ్య యాదవ్ గారికి, మిత్రులు అర్జున్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆమంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ గారికి, సుధాకర్ గారికి, ఇంకా చాలామంది అట్లనే అచ్చయ్య గారికి, చాలామంది పెద్దలు ఉన్నారు, ఆఫీస్ కూడా ఉన్నారు, ఎప్పుడు ఫోటోలు తీస్తుంటున్నారు. నిజంగా ఈ కార్యక్రమంలో ఉండవు, చాలా వెరీ హ్యాపీ. అదేవిధంగా సీనియర్ లెక్చరర్ ఇక్కడ మిత్రులు సదానంద్ గారికి, కాలేజ్ ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమము మరి ఈ విధంగా ఏర్పాటు చేసి ఘనంగా, ఈ విధంగా అంటే చాలా ఘనంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు శ్రీమతి రాజేశ్వరి గారికి, మరి ఇద్దరు అధ్యక్షులు అనుకుంటారు రేష్మ గారికి, ఈ కమిటీ మెంబర్స్కు, ఈ స్కూల్ టీచర్స్, అంటే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి టీచర్స్ ఉండి ఉంటారు బహుశా, అందులో మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు, టీచర్స్కి అందరికీ, టీచర్స్కు అదేవిధంగా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నా ఆశీస్సులు. చాలా సంతోషం ఈరోజు ఇంత పెద్దగా ఆడవారికి, మహిళలకు గౌరవం దక్కుతుందంటే, ఆ రోజు 190 సంవత్సరాల కింద వారు పడినటువంటి బాధలు క్రమక్రమేణా అవి మాసిపోయే విధంగా విద్యను అభ్యసించి ఒక టీచర్గా అవతారం ఎత్తి వారందరినీ మేలుకొలిపి ఈరోజు ఇప్పటివరకు ఎవరో మిత్రులు చెప్పినారు ఇంకా ఇబ్బందులు ఉన్నాయని, ఇంకా ఏమైనా ఇబ్బందులు వస్తే మహిళల నుంచి పురుషులకే ఇబ్బందులు వస్తాయి, ఆ విధంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఒకవేళ లేకున్నా, అలాంటి పరిస్థితి ఎక్కడైనా కనిపించినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంబడే షీ టీమ్స్ని ఏర్పాటు చేస్తారు. అందుకే చూస్తే భారతదేశంలో చాలా ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటివి, తెలంగాణ రాష్ట్రంలో చాలా పటిష్టంగా ఉంది మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో. మరి షీ టీమ్స్ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తీసుకెళ్తారు. షీ టీమ్స్ ఎవరిని తీసుకెళ్తారంటే, ఇప్పటివరకు చెప్తుండే అర్జున్ రెడ్డి చెప్తుండే కూర్చో కావాలని, పిల్లలు నా అన్నకు తమ్ముడు, ఎందుకంటే వాళ్ళు దేశ పౌరులు, ఇంకా నెక్స్ట్ చాలా స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ శిక్ష కూడా ఉంటుంది. వాస్తవానికి సావిత్రిబాయి పూర్తి హిస్టరీ చాలాసార్లు రిపీటెడ్గా చెప్పినారు మిత్రులు, మళ్ళీ వాటి జోలికి వెళ్ళకుండా ఈరోజు ఇంతమంది గర్ల్స్ ధైర్యంగా స్కూల్కి వచ్చి చదువుకుంటున్నారు. ఆ రోజు ధైర్యంగా స్కూల్కి వెళ్ళి చదివేటువంటి పరిస్థితి లేకుండేది. ఆమెకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు, జ్యోతిరావు పూలే గారికి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రోజు వివాహం చేసినారు. ఆ రోజు ఏమి తెలియనటువంటి సందర్భం, పెళ్ళి అంటే ఏందో తెలియనటువంటి సందర్భం. కానీ జ్యోతిరావు గారు చదువుకున్నటువంటి ఆ చదువుతోటి సావిత్రిబాయి గారికి కూడా విద్యను నేర్పించి ఒక మహిళను విద్యావంతురాలుగా చేసినటువంటి ఘనత ఆ రోజు జ్యోతిరావు పూలే గారిది.
మరి వారొక్కడే చదువుకుంటే సరిపోదు, సంఘములో అందరూ చదువుకోవాలి, అందరూ బాగుపడాలి. ఇలాంటి వివక్షలన్నీ కూడా పోవాలి అంటే ఆమె ఒక టీచర్గా అవతారం ఎత్తాల్సిన అవసరం ఉంది. అందుకు పూర్తిగా నిర్ణయం తీసుకొని ఆ రోజులలోనే 52 స్కూల్స్ స్థాపించి ఎంతోమంది మహిళలకు, బహుజనులకు, అణగారిన వర్గాలకు వాళ్ళందరినీ కూడా చదువు చెప్పించేటువంటి ప్రయత్నం పూర్తిగా చేసినటువంటి మహానురాలు సావిత్రిబాయి పూలే గారు. మరి ఆ రోజు ఇప్పటివరకు చెప్తున్నారు, మనం హిస్టరీ చూసినట్లయితే ఇక్కడ ఎవరు చూసి ఉండరు, ఎవరు చూడడానికి కూడా అవకాశం లేదు. 190 సంవత్సరాలు ఆమె స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్నప్పుడు చిల్లర చేసేటువంటి మనసేసి ఆ బుద్ధపడ్డటువంటి బట్టలను మార్చుకొని పిల్లలకు చదువు చెప్పి ఆ తర్వాత మళ్ళీ బుర్ద చదువుతారనే ఉద్దేశంతో అవే డ్రెస్సెస్ మళ్ళీ ఆ బుర్ద డ్రెస్సులని కట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భం. ఆ రోజు ఎంత అవమానాలకు గురి చేసినారు, ఎన్ని అవస్థలు పెట్టినారు. ఇవన్నీ గర్ల్స్, మై డియర్ గర్ల్స్, ఐ ఫీల్ ఎవ్రీబడి ఈస్ హియరింగ్, అదర్వైజ్ ఐ విల్ స్టాప్. నో యూస్, ఇఫ్ యు లిజన్ విల్ కంటిన్యూ, ఇఫ్ యు లిజన్ యువర్ కంటిన్యూ. మీరు వింటే మేము మాట్లాడతాం, మాకు కూడా ఒక పని ఉంది, వాస్తవంగా వీడియో కాన్ఫరెన్స్ ఉంది, లేకపోతే వాళ్ళందరూ మాట్లాడినాక నాకు మాట్లాడాలని చెప్పినారు. నేను అది అటెండ్ చేయాల్సి ఉంది కాబట్టి ఐ రిక్వెస్టెడ్ ఇక్కడ మేనేజ్ చేస్తున్న వాళ్ళకు నేను 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడాను, విసిగించదలుచుకోలేదు. చాలా సార్లు చూస్తున్నాను, ద యువర్ టీచర్స్ ఆర్ హియర్, యూ మస్ట్ బి కీప్ క్వైట్ సమ్ టైమ్, యూ మస్ట్ లర్న్ బికాస్ ఆల్ దీస్ పీపుల్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో. ఆ నాలెడ్జ్ని మీరు గ్రాస్ చేయాలి. యు ఆర్ అటెండింగ్ యువర్ క్లాసెస్, వై, వాట్ రీజన్? టు గ్రాస్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ది యువర్ టీచర్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ది టెక్స్ట్. చాలాసార్లు ఆమె అడుగుతున్నారు, Why they should, I mean the request, it is your duty to listen. You must learn. You must learn the behavior also. Several times they requested. I'm sorry to say this. I think every child is listening. వాళ్ళందరూ వినాలి. వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్నారు అంటే చాలా పెద్దవాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ టీచర్స్, వాళ్ళందరూ కూడా చాలా మేధావులు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజానాయకులు ఉన్నారు కాబట్టి వచ్చినారు ఇక్కడికి, అందరూ మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ వింటున్నారు, కానీ మీరు మాత్రం అక్కడక్కడ ఇంటికి వెళ్ళాలనుకుంటా బహుశా. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ, చప్పుడు చేయకుండా ఉన్నారు కాబట్టి. అన్ని బాధలు పడి చదువుకొని ఆ రోజు మహిళలను ఆ విధంగా తీసుకొచ్చినారు. చివరిగా ఒక విషయం చెప్పి వెళ్తాను, ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి మహిళ ఈరోజు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చేసేసి తిరగగలిగేటువంటి పరిస్థితి వచ్చినది. దేశానికి ప్రధాని కూడా అయినారు ఇందిరాగాంధీ, మీకు అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ టీచర్స్ కూడా బాగా చెప్తుంటారు పాఠాలు, కానీ మీ మనసు ఎక్కడో పెట్టేసేసి క్లాస్ రూమ్లో ఉన్నట్లయితే ఇప్పుడు కూడా మేము మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడుకుంటున్నారు, ఎక్కడో ఆలోచిస్తున్నారు. అలా కాకుండా క్లాస్ రూమ్లో మీ టీచర్ చెప్పినటువంటి పాఠం ఆ మాటలు విన్నట్లయితే మీ మైండ్లోకి వెళ్తాయి, మీరు పెద్దవాళ్ళు అవుతారు, గొప్ప వాళ్ళు అవుతారు. అది వినకపోతే, ఆ చరిత్ర వినకపోతే ఇంకా మీకు నష్టం. మామూలుగా ఆర్డినరీ క్యాండిడేట్గా ఉండరు, ఒక ఇందిరాగాంధీ లాగా మీరు అయ్యేటువంటి పరిస్థితి రావాలి, సావిత్రిబాయి గారి లాగా పేరు తెచ్చుకునేటువంటి పరిస్థితి రావాలి. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క గర్ల్, ప్రతి ఒక్క బాయ్ ఎవరైనా ఇవి ఆలోచించినట్లయితే, ఇది ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లయితే మీరు కూడా చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మన దగ్గర ఎలాంటి పరిస్థితులు అంటే, సతీగమనం, ఎవరైతే భర్త చనిపోతే భార్య కూడా అక్కడ చేతిలో తూచి చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉండేవి. ఒక తండ్రి చనిపోయినా, భర్త చనిపోయినా వాళ్ళ కొడుకు కానీ ఒక మగవాళ్ళు మాత్రమే, వాళ్ళు మాత్రమే చితి అంతించడానికి అలాంటి విలువలతోటి ఆ విధంగా బ్రతికే వాళ్ళు. కానీ సావిత్రిబాయి గారు ఆ రోజు భర్త చనిపోతే వారే ఆ చితికి నిప్పంటించినటువంటి సందర్భం. అది ఆనవాయితీగా ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు. మరి
మంచి మనసు తోటి కల్మషం లేనటువంటి మనసు తోటి ఎవరైనా చేయొచ్చు. అందరూ ఒకటే, మహిళలు పురుషులు అనే భేదం ఉండదు. ఇక్కడ లింగ భేదం ఒకటే కానీ మనసులలో ఆ భేదాలు పెట్టుకోవద్దు. ఎప్పుడైతే ఆ భేదాలు పెట్టుకుంటున్నారో ఆ డిఫరెన్సెస్ మన మైండ్లోకి వస్తుంటాయో, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయో, అప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. దాదాపుగా 15-20 సంవత్సరాల కింద నేను పేపర్లు చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు చాలా దగ్గర ఉన్నటువంటి అమ్రాబాద్ అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ ఉంటుంది, అక్కడ ఆడపిల్లలకు అంటే పుట్టిన ఎంబడే ఇమీడియట్గా ఏం చేస్తారు, ఆడపిల్లలు పుట్టేస్తే ఒట్ల కింద నోట్లో వేసేసేసి ఆ చిన్న పసిగుడ్డును చంపేసినటువంటి సందర్భాలు నేను పేపర్లలో చదివిన, ఎప్పుడో కాదు నేను చదివినాను అది. అలాంటి సందర్భాలు ఎందుకు వచ్చినాయి, ఆడపిల్లలకు ఇబ్బంది ఉంది, తల్లిదండ్రులు పోషించలేనటువంటి పరిస్థితి, అవమానాలు ఏమన్నా వస్తే భరించలేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అలా చంపుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అలా జరగకూడదని చెప్పేసి అందరూ విద్య నేర్చుకుంటే ఈ అసమానతలు పోతాయి, ఈ కులమతాల గురించి పూర్తిగా మర్చిపోవాలి. మీరందరూ విద్యార్థులు ఎక్కడ కూడా కులమతాల గురించి మాట్లాడితే కులమతాల విచక్షణ వచ్చినట్లయితే ఇవన్నీ మర్చిపోయినట్టుగా, మనకు సంస్కారం లేనట్టుగా, మనం సంస్కారం హీనులమైనట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మంచి కోసం ముందుకెళ్తాం, మంచి జరిగే విధంగా ఆలోచన చేద్దాం. మీకు ఈరోజు ప్రభుత్వ పరంగా బ్రహ్మాండంగా ఈరోజు చెప్తున్నాము 120,000 రూపాయలు ఒక స్టూడెంట్ చదవడానికి, ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో చదవడానికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది 120,000 రూపాయలు దాదాపుగా సంవత్సరానికి ఖర్చు పెడుతుంది ఒక్కొక్క స్టూడెంట్.